జగన్ రెడ్డి అవినీతి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, అలాగే ఇతర విద్యుత్ పరికరాల కొనుగోలులో తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అధిక ధరకు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు కట్టబెట్టి, ఇది ఎవరిది, విశ్వేశ్వర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, అలాగే జగన్మోహన్ రెడ్డికి కావలసిన వ్యక్తి, సో ఆ వ్యక్తి సంస్థకు కట్టబెట్టి దాదాపుగా 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఆ రాష్ట్ర ఖజానా నుంచి దోచుకోవడం అయితే జరిగింది. ఇది ఇసుమంత మాత్రమే, ఇది పైపైన ఎంక్వైరీలో మాత్రమే తేలింది. ఇది లోతుగా వెళితే దీని అవినీతి అనేది తీవ్రస్థాయిలో ఉంటుంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతీది కూడా, చివరికి కరెంటు స్తంభం నుంచి దాని తీగ వరకు కూడా అన్నీ కూడా అధిక ధరకు కట్టబెట్టారు. ఇక్కడ ఏంటి ప్రత్యేకత, తెలంగాణలో 10 రూపాయలకు వచ్చిన వస్తూ ఇక్కడ 20 రూపాయలు లేదా 30 రూపాయలు ఎందుకు ఉంది, ఏంటి ప్రత్యేకత అంటే అందులో ప్రత్యేకత ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన కంపెనీ కావటమే దానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక్కడ దోపిడీ కూడా 2 రకాలు. ఒకటి, ప్రభుత్వమే కాంట్రాక్ట్ స్వయంగా శిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి కట్టబెట్టి దోపిడీ చేయటం ఒక ఎత్తు అయితే, రెండోది ఏదైనా విద్యుత్ సంబంధించి పనులను ప్రైవేటు సంస్థలకు ఇస్తే ఆ పరికరాలు మాత్రం శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దగ్గర మాత్రమే కొనాలి, అలా అయితేనే మీకు టెండర్లు ఇస్తామని చెప్పి షరతు పెట్టి ఆ రకంగా కూడా శిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి దోచిపెట్టడం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపుగా 100,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన ఏకైక సంస్థ ఈ శిరిడి సాయి ఎలక్ట్రికల్స్. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ అవినీతి భాగవతం అయితే బయటపడుతుంది. విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి, విద్యుత్ నిపుణులు కానివ్వండి, ఇప్పుడు ముక్కులు వేలేసుకునే పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లవాడికి అడిగినా కానీ తెలిసిపోతుంది దీంట్లో ఎంత అవినీతి జరిగిందో. ఎందుకంటే రెండు సేమ్ పరికరాలు అయినప్పుడు తెలంగాణలో ధర ఎంత ఉందో ఆంధ్రాలో కూడా అంతే ఉండాలా? ఏదైనా 1-2% వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం కాదనం. కానీ పూర్తిగా అంతకు 2-3 రెట్లు వ్యత్యాసం ఉండటం అనేది ఇక్కడ పలు అనుమానాలకైతే తవదిస్తుంది. ఇప్పుడు ఈ దోపిడీకి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. పవర్ఫుల్ దోపిడీ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి, ఇన్స్టలేషన్ పేరుతో ప్రైవేటుకు సమర్పణ, ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు, చక్రం తిప్పిన పెద్దలు అధికారులు, 7 నుంచి 10% పెరిగిన కమిషన్, జగన్ అస్మదీయ కంపెనీ శిరిడి సాయికి లబ్ధి, ట్రాన్స్ఫార్మర్లు, ఫోర్స్ సరఫరా ఆ సంస్థకే, అటు పెద్దల జేబుల్లోకి సొమ్ములు అని చెప్పి, తెలంగాణతో పోలిస్తే 2 రెట్లు అధిక ధర, ధర పెంపుతో 4,500 కోట్ల రూపాయలు. మరి అధికారులు జేబులు వేసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి జేబులు వేసుకున్నారా, మధ్యలో ఉన్నటువంటి ఇతర నేతలు జేబులు వేసుకున్నారా అనేది మనకైతే తెలియదు. కానీ భారీ అవినీతికి అయితే పాల్పడ్డారు. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక వస్తువు కొనేటప్పుడు, ఒక నాణ్యమైన వస్తువు కొనాలి అనుకుంటే మనం 2-3 చోట్ల ఎంక్వైరీ చేసుకుంటాం, ధర వ్యత్యాసం ఎలా ఉంది, దాని నాణ్యత ఎలా ఉంది అనేది మనం 1-2 సార్లు పరిశీలించుకుని తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత వచ్చే విధంగా వస్తువు కొనుగోలు చేస్తాం. అది మన ఇంట్లో సొంత వస్తువు అయినా అదే విధంగా వ్యవహరించాలా, రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో కొనే వస్తువైనా అదే విధంగా వ్యవహరించాలా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పోయేది ప్రజల సొమ్మే కదా, నా సొమ్మేం కాదు కదా అన్నట్టుగా కనీసం ఆ టెండర్లు పిలిచేటప్పుడు ఆ వ్యత్యాసాలు కూడా పరిశీలించకుండా అంతకు 2 రెట్లు అధిక ధరకు పెట్టి మొత్తం టెండర్ అంతా కూడా కట్టబెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసినా ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి. అదేంటి సార్ అక్కడ 100 రూపాయలకు వచ్చే వస్తువు మన దగ్గర 200 రూపాయలు ఎందుకు అవుతుంది, అక్కడ 100 రూపాయలకే వచ్చింది కదా అదే వస్తువు కదా ఇక్కడ, మరి మనం 200 రూపాయలు కాంట్రాక్ట్కి ఇవ్వడం తప్పు కదా అని ప్రశ్నించేవాడే లేడు. ఎందుకంటే ఇందులో అధికార పార్టీ నేతలు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఎవరి కమిషన్లు వాళ్ళకి దక్కుతాయి కాబట్టి ఎవరు కూడా నోరు మెదపిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే దోపిడీ ఏ విధంగా జరిగింది అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్చుకోక 4 చదివి వినిపిస్తాను చూడండి. ఒక 8 మీటర్ల కరెంటు స్తంభం ఉందనుకోండి, సిమెంట్ స్తంభం, 8 మీటర్ల స్తంభం, అది ఏపీలో దాని ధర 4,377 రూపాయలు. దాని ఇన్స్టాలేషన్ ఛార్జీ 1,474 రూపాయలు, అంటే దాదాపుగా 5,700 నుంచి 6,000 రూపాయలు ఒక కరెంటు స్తంభం ఖరీదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇదే కరెంటు స్తంభం ఖరీదు తెలంగాణలో 1,725 రూపాయలు. అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టాలేషన్కి ఇచ్చే ఛార్జీకి ఏకంగా అక్కడ కరెంటు స్తంభమే వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క కరెంటు స్తంభం మీద 4,126 రూపాయలు దోపిడీ అయితే జరిగింది. సో అది 8 మీటర్ల స్తంభం. అలాగే 9 మీటర్ల స్తంభం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 7,000 ఉంటే తెలంగాణలో అది 3,500 మాత్రమే ఉంది. దీంట్లో 6,000 రూపాయలు ఒక్కొక్క స్తంభానికి 6,000 రూపాయలు దోపిడీ జరిగింది.
అలాగే కండక్టర్ 55 స్క్వేర్ mm కండక్టర్ ఉందనుకోండి, ఆ కిలో చొప్పున కిలోమీటర్ చొప్పున తీసుకుంటే ఇక్కడ 80,254 రూపాయలు, దాని ఇన్స్టాలేషన్కి 3,200, అంటే మొత్తంగా 83,500 రూపాయలు దాని ఖరీదు అయితే కేవలం 41,000కే తెలంగాణలో వచ్చేస్తుంది. అంటే దీని మీద 42,500 రూపాయలు ఈ కండక్టర్ మీద, ఏది 55 mm² కండక్టర్ మీద దోపిడీ జరిగింది. అలాగే 100 స్క్వేర్ ఉంది, 200 స్క్వేర్ ఉంది, ఇలా రకరకాల స్టేజ్లు ఉన్నాయి. ఇక ట్రాన్స్ఫార్మర్లను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. 25 kVA ట్రాన్స్ఫార్మర్ మన దగ్గర వచ్చేటప్పటికి 141,600, దాని ఇన్స్టాలేషన్కి 7,000, అంటే మొత్తంగా 150,000 రూపాయలు 25 kVA ట్రాన్స్ఫార్మర్ ఖరీదు మన దగ్గర. కానీ ఇదే ట్రాన్స్ఫార్మర్ 70,000కు తెలంగాణలో వస్తుందంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద దాదాపుగా 80,000 రూపాయల దోపిడీ జరిగింది. ఇలా 25 ఉంది, 63 ఉంది, 100 ఉంది, అలాగే 11 kV తీసుకున్నాం అనుకోండి, 11 kV ట్రాన్స్ఫార్మర్ మన దగ్గర 623,000 రూపాయలు, దానికి ఇన్స్టాలేషన్కి 22,000, అంటే మొత్తంగా 6.5 లక్షలు మన దగ్గర 11 kV ట్రాన్స్ఫార్మర్కి అయ్యే ఖరీదు. అయితే తెలంగాణలో ఇది 345,000కే వస్తుందంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద 11 kV మీద దాదాపుగా 3 లక్షల రూపాయల దోపిడీ జరిగింది. మరి ఇంత భారీ దోపిడీ జరుగుతుందా? ఇప్పుడు మన దగ్గర 3 లక్షలు ఉందంటే ఇప్పుడు అక్కడ 3.5 లక్షలు సుమారు ఉండి ఉండాలి. కానీ ఇక్కడ ఇక్కడున్న రేటుకి అక్కడున్న రేటుకి దాదాపుగా తెలంగాణలో రెండు వస్తువులు వచ్చే ఖరీదుకి ఆంధ్రాలో ఒక వస్తువే తీసుకున్నారు. అది ఎవరు కట్టబెట్టారు? సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి కట్టబెట్టారు. సో ఈ విధంగా భారీ స్థాయిలో దోపిడీ అయితే జరిగింది. మొత్తంగా ఒక్కొక్క అవినీతి కూడా రోజు రోజుకి బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, ఏదైతే విద్యుత్ శాఖకి సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేశారో దీనిలో భారీ అవకతవకలు జరిగాయని ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మొత్తం మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఏదైతే సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు కట్టబెట్టాడు వాటి మొత్తాన్ని కూడా ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేయాలి. పక్క రాష్ట్రంతో పోలిస్తే ఎంత అధిక ధరకు కట్టబెట్టారో తిరిగి ఆ అధిక ధర మొత్తాన్ని కూడా ఆ కంపెనీ నుంచి రాబట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలకు, తన బినామీ కంపెనీలకు, తన అనుచరుల కంపెనీలకు రాష్ట్ర ఖజానా దోచిపెట్టడం కోసం చేసినటువంటి ఆ దోపిడీయే ఇది. ఇలాగా మనం సింపుల్గా పైపైన మనం పరిశీలిస్తేనే ఇది 4,500 కోట్లు అయింది. ఇంకా ఇందులో లోతుగా పరిశీలిస్తే రకరకాల కుంభకోణాలు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే 7,000 నుంచి 8,000 కోట్లు ఓన్లీ ఈ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వ్యవహారంలోనే ఎంత అవినీతి జరుగుతుంది. మరి ఇందులో తాడేపల్లి ప్యాలెస్కి ఎంత వెళ్ళింది, పెద్దిరెడ్డి ఖాతాకి ఎంత వెళ్ళింది, లేదా అందులో ఉన్నటువంటి అధికారుల ఖాతాకి ఎంత వెళ్ళింది అనేది వాళ్ళే తేల్చాలి. ఏది ఏమైనప్పటికీ విద్యుత్ పరికరాల కొనుగోలులో భారీ అవకతవకలు అయితే జరిగాయి. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దీని మీద ఒక పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఈ అవినీతి అక్రమాలలో భాగస్వాములైన వారిని, అలాగే అధిక ధరకు కొనుగోలు చేయడం కోసం నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించిన వారందరినీ కూడా దీనిలో శిక్షించాలి. ఖచ్చితంగా ప్రజల సొమ్మును తిరిగి రాబట్టే ప్రయత్నం చేయాలి.